తెలంగాణ ఆకాంక్షలు అమరుల ఆశయాల సాధనే లక్ష్యంగా రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటించింది సమాన అవకాశాలు సామాజిక న్యాయం ప్రజలకు అందుబాటులో ఉండే పాలన దిశగా నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపేలా ముందుకు సాగుతామని శాసనసభ వేదికగా సర్కార్ స్పష్టం చేసింది నిస్సాహీలకు సహాయం చేయడమే తమ విధానం లక్ష్యమన్న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క చెప్పిన విధంగా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని భరోసా ఇచ్చారు సంపూర్ణ ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రణాళిక అన్న ఆర్థిక మంత్రి రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క కోట్ల రూపాయలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఇది మా ప్రభుత్వం అని ప్రజలు భావించే విధంగా బాధ్యతతో వ్యవహరిస్తామని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యంతర పద్దును శాసనసభలో ప్రవేశపెట్టింది గతేడాది భారత సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్తో పోలిస్తే కాస్త తక్కువగా రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఒక కోట్ల రూపాయలతో పద్దును ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రతి తెలంగాణ బిడ్డ ఆత్మగౌరవంతో బతికేలా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతామన్నారు కేంద్రం ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో కేంద్ర నిధులపై స్పష్టత లేనందునే ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెడతామని చెప్పారు గత ప్రభుత్వంలో గొప్పలు చెప్పుకోవడానికే పథకాలున్నాయన్న బట్టి వాటికి నిధుల విడుదల లేవని అన్నారు ఈ సాంప్రదాయానికి స్వస్తి పలికి వాస్తవానికి దగ్గరగా రాబడులు అంచనా వేసి దానికి అనుగుణంగానే పథకాలకు కేటాయింపులు చేశామని తెలిపారు గత పాలకులు ప్రభుత్వ ఖజానాను దివాలా తీయించారన్న భట్టి ప్రణాళిక లేకుండా హేతుబద్ధత లేకుండా చేసిన గొప్పలకు పోయి రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని ఆరోపించారు అప్పులు సవాళ్లుగా మారినా సహేతుకమైన కార్యాచరణతో వాటిని అధిగమిస్తామని స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజల జీవితాలను దుర్బరం చేసే దిశగా సాగిన ప్రజా వ్యతిరేక పాలనకు ప్రజలు చర్మగితం పాడారు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి బడ్జెట్ వాస్తవానికి చాలా దూరంగా ఉంది రాష్ట్రం యొక్క రాబడిని అధికంగా ద్వారా ఎన్నో పథకాలకు నిధులు కేటాయిస్తున్నామనేటువంటి భ్రమను కల్పించారు ఉదాహరణకు దళిత బంధు పథకానికి బడ్జెట్లో పదిహేడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు చూపిస్తే నిధులు మాత్రం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు సమాజంలోని తొంభై శాతం జనాభా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరియు మహిళల కోసం గొప్పలు చెప్పుకోవటానికి పథకాలు బడ్జెట్లో ఉన్నాయి తప్పితే వాటికి నిధుల విడుదల లేవు ఈ సాంప్రదాయానికి స్వస్తి పలికి మా ప్రభుత్వం వాస్తవానికి దగ్గరగా రాబడు పథకాలకు చేయటం జరిగింది ఎందరో యువకుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ పదేళ్ల తర్వాత నిజమైన ప్రజాస్వామ్యం అంటే ఏంటో రుచి చూస్తుందన్న ఆర్థిక మంత్రి నిస్సాహుయులకు సహాయం చేయడం మా విధానం ఇదే మా లక్ష్యమని పేర్కొన్నారు ప్రజాస్వామ్య వ్యవస్థలు తమ కర్తవ్యాలను తామే నిర్వర్తించేలా సామాజికంగా అన్యాయం ఎదుర్కొంటున్న వారిలో ధైర్యం నింపేలా పాలన స్పష్టం చేశారు కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో ప్రస్తావించిన విధంగా ఆరు గ్యారంటీలను తూచా తప్పకుండా అమలు చేస్తామని తెలిపారు రాష్ట్రంలోని బడుగు బలహీనులకు అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని ఇందిరమ్మ రాజ్యాన్ని సాకారం చేస్తామని భరోసా ఇచ్చారు రాష్ట్రంలో విద్య వైద్యం మౌలిక సదుపాయాలు ఉపాధి కల్పన పెంచడం ద్వారా సమగ్ర అభివృద్ధి సాధిస్తామని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు హామీలు ప్రజల ముందు ఉంచి వారి ఆమోదంతో ఈ శాసనసభ వేదిక ద్వారా వాటిని అమలు చేసేందుకు మా ప్రణాళికను ముందు ఉంచుతున్నాం మహాలక్ష్మి పథకంలో భాగమైన ఉచిత ఆర్టీసీ బస్సు రవాణా సౌకర్యాన్ని ఇప్పటికే నెలకి మూడు వందల కోట్ల రూపాయల చొప్పున ఆదరపు నిధులు మంజూరు చేయటం జరిగింది రాజీవ్ ఆరోగ్యశ్రీ ఈ పథకం కింద వైద్య ఖర్చుల పరిమితిని ఐదు లక్షల రూపాయల నుండి పది లక్షల రూపాయల వరకు పెంచడం జరిగింది ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా నెలకి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ని అందించడానికి మరో ముందడుగు చేశాం మహాలక్ష్మి రైతు భరోసా ఇందిరమ్మ ఇళ్ళు చేయుత యువ వికాసం హామీల అమలుకు మా ప్రభుత్వం చిత్తశుద్దితో ఉంది ఈ బడ్జెట్ లో ఈ పథకాలు అమలుకి యాభై మూడు వేల నూట తొంభై ఆరు కోట్ల రూపాయలు ప్రతిపాదించడం జరిగింది ఈ కేటాయింపు ఒక ప్రాథమిక అంచనా ప్రకారం మాత్రమే చేయటం జరిగింది హామీలకు సంబంధించిన విధి విధానాలను రూపొందించే పని ఇంకా కొనసాగుతున్నందున అది పూర్తయిన వెంటనే అమలుకు అవసరమైన పూర్తి నిధులు కేటాయిస్తాం రాష్ట్ర సమగ్రాభివృద్ధి హామీలామిలే లక్ష్యంగా రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క కోట్ల రూపాయలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను బట్టి శాసనసభకు సమర్పించారు ఇందులో రెవెన్యూ రాబడి రెండు లక్షల ఐదు వేల ఆరు వందల ఒక కోట్లు మూలధన రాబడి అరవై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ఐదు కోట్లు ఉంటుందని అంచనా వేశారు రెవెన్యూ రాబడిలో పన్నుల ద్వారా లక్ష ముప్పై ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు పన్నేతర ఆదాయం ఇరవై వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు వస్తుందని పేర్కొన్నారు కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా ఇరవై ఐదు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్లు కేంద్రం నుంచి గ్రాంట్ల ద్వారా ఇరవై ఒక్క వేల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు వస్తాయని ప్రతిపాదించారు బహిరంగ మార్కెట్లో రుణాల ద్వారా యాభై తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు కేంద్రం నుంచి రుణాల ద్వారా మూడు వేల తొమ్మిది కోట్లు ఇతర రుణాల ద్వారా వెయ్యి కోట్లు సమకూర్చుకుంటామని స్పష్టం చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ వ్యయం రెండు లక్షల ఒక వెయ్యి నూట డెబ్బై ఏడు కోట్లు ప్రతిపాదించారు మూలధన వ్యయం ఇరవై తొమ్మిది వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్లు ఉంటుందని తెలిపారు రుణాలు అడ్వాన్సుల చెల్లింపులకు ఇరవై ఎనిమిది వేల నలభై రెండు కోట్లు మూలధన పంపిణీ పదిహేడు వేల ఒక కోట్లని ప్రతిపాదించారు రెవెన్యూ మిగులు నాలుగు వేల నాలుగు వందల ఇరవై నాలుగు కోట్లు ఉంటుందని అంచనా వేసిన ప్రభుత్వం ద్రవ్యలోటు యాభై మూడు వేల రెండు వందల ఇరవై ఏడు కోట్లుగా లెక్కగట్టారు తమ ప్రభుత్వం దుబారా వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తుందని బట్టి కాళేశ్వరం లాంటి నిరోధకమైన ఆస్తులు పెంచుకుంటూ వాటిని తెలంగాణ ప్రజలకు భారంగా చేయడం తమ విధానం కాదన్నారు కేవలం తెలంగాణ ప్రజలు అభివృద్ధి చెందడం వారు సంతోషంగా ఉండటమే తమ లక్ష్యమన్న ఆర్థిక మంత్రి ఇందుకనుగుణంగానే ప్రభుత్వ విధానాలు ఉంటాయని ఈ బడ్జెట్ ప్రతిపాదనల ద్వారా స్పష్టం చేస్తున్నట్లు తెలిపారు